हेलो फ्रेंड्स, इवाल्टि वीडियो मनम 29th मार्च 2022 की संबंधी करंट अफेयर्स गुरिंचि डिस्कशन चेद्दाम। एवरैते सेंट्रल अंड स्टेट लेवल गवर्नमेंट जॉब्स की प्रिपेर अवुतुन्नारो वाळ्ळंदरिकी कूडा मन चैनल तरफ नुंडि वस्तुन्न करंट अफेयर्स अनेवि चाला यूजफुल गा उंटायि। अट् दि सेम टाइम पेपर अनालिसिस कूडा डैली अपडेट चेस्तुन्नानु, एवरैना चूडकपोते ओकसारि वेळ्ळि अदि कूडा विजिट चेयंडि, अदि कूडा चाला चाला यूजफुल गा उंटुंदि कॉम्पिटिटिव एग्जाम्स की। हाई फ्रेंड्स, इंडियालोने दि लार्जेस्ट लर्निंग प्लाटफॉर्म अंड अन अकाडमी। एवरैते एपीपीएससी टीएसपीएससी अंड एसए कानिस्टेबल रिलेटेड उद्योगालकु प्रिपेर अवुतुन्नारो रेंडु तेलुगु राष्ट्रालकु, इदि वन आफ् दि बेस्ट प्लाटफॉर्म अंडि। అండ్ వీళ్ళు ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఏవైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయో వాటి ప్రైస్ని హైక్ చేయబోతున్నారు ఏప్రిల్ 1 నుండి। అండ్ ఎవరైనా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ తీసుకుందామనే థాట్స్ ఉంటే ఇదే బెస్ట్ టైము। సో 3 మంత్స్కి 4,250 రూపాయలది, సో ఆఫ్టర్ ప్రైస్ హైక్ అయిన తర్వాత 4,675 రూపాయలు అవుతుంది। అలాగే మొత్తం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అన్ని ప్లాన్స్కి కూడా ప్రైస్ అయితే హైక్ అవుతుంది, ఇప్పుడే తక్కువ టైంలో ఉంది। అండ్ అడిషనల్గా మీరు కానీ మన ఈడియూ టీఈసీ 10 అనే ఈ కోడ్ కానీ వాడితే, గుర్తుపెట్టుకోండి ఈ కోడ్ ఇక్కడ కూడా షో చేస్తాను, ఈ కోడ్ వాడితే మీకు అడిషనల్గా ఇంకొక 10% డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది। ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, చాలా బెస్ట్ ప్లాట్ఫామ్, చాలామంది ఎడ్యుకేటర్లు ఇందులో పనిచేస్తున్నారు, మంచి మంచి ఎడ్యుకేటర్లు, మంచి బ్యాచ్ కోర్సెస్, టెస్టులు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి। అదేవిధంగా వీళ్ళు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది టిల్ మార్చ్ 29 టు 31 వరకే ఉంటుంది। ఒకవేళ ఎవరైనా సరే 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్, ఒకవేళ 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ అండి। ఈ మార్చ్ 29 టు 31 వరకు ఇది అవైలబుల్లో ఉంటుంది। తర్వాత చూసుకున్నట్టయితే మనకి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1 2 ఎగ్జామ్స్కి తెలంగాణ అండ్ ఏపీలో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్సెస్ 4 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు, ఇది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ కాబోతోంది। అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గ్రూప్ 1 2కి సంబంధించి అయిపోయిన తెలంగాణలో చైతన్య దేవస్వార ద్వారా మార్చ్ 31న 7 PMకి పర్టికులర్గా ఒక సెషన్ ఉంటుంది, అందులో పాల్గొంటే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు। అండ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారండి, ఇది దీనికి సంబంధించి ఈచ్ పేపర్ కన్సిస్టెన్స్ 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది। ఇందులో ర్యాంక్ 1 అండ్ ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు। ఈ టెస్ట్ ఏప్రిల్ 2 2 PMకి ఉండబోతుంది, దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి। అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉండబోతుంది, 150 మినిట్స్ 150 క్వశ్చన్స్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్, ర్యాంక్ 1 అండ్ ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైజ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు సబ్స్క్రిప్షన్స్లో, ఏప్రిల్ 3 2 PMకి ఉండబోతుంది, గుర్తుపెట్టుకోవాలి। అదేవిధంగా మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కంప్లీట్గా నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు, ఫుల్ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్స్ ఉంటాయి, రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఫుల్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది, ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి। తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి, బట్ ప్లస్లో అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే పొందొచ్చు। అండ్ అదేవిధంగా ఇక్కడ యాక్చువల్గా 1 మంత్కి 1,700 రూపాయలు అండి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే, కానీ మన కోడ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఈడియూ టీఈసీ 10 అని ఈ కోడ్ కానీ వాడితే, ఇక్కడ షో చేస్తాను ఆ కోడ్ వాడితే మీకు 1,530 రూపాయలకి సబ్స్క్రిప్షన్ రావడం జరుగుతుంది పర్ మంత్కి। అలా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 10% డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది। దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇప్పుడే ట్రై చేయండి, ఇదే బెస్ట్ టైము। మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 50 ఏళ్ళుగా ఏ 2 రాష్ట్రాల సరిహద్దు వివాదాలకు సంబంధించి పరిష్కార ఒప్పందం జరిగింది, ఆన్సర్ చూసుకున్నట్టయితే అస్సాం మేఘాలయ అండి। చూడండి, అస్సాం మేఘాలయ ఇది కొంచెం పెద్ద మ్యాటరు కాబట్టి క్లారిటీగా వినండి। తమ రాష్ట్రాల మధ్య 50 ఏళ్ళుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు అంటే సాల్వ్ చేసుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మ ఓ ఒప్పందంపై సంతకం చేశారు। తమ రాష్ట్రాల సరిహద్దులతో పాటు 12 ప్రాంతాల్లోని 6 ఇంటిలో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ఒక ముసాయిదా తీర్మానాన్ని రూపొందించాయి। కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ శాంతి ఒప్పందం జరిగింది। కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ మీటింగ్లో మేఘాలయ ప్రభుత్వం తరపున 11 మంది, అస్సాంకు చెందిన 9 మంది ప్రతినిధులు హాజరయ్యారు। అస్సాం మేఘాలయ రాష్ట్రాలు 885 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉన్నాయి, ఆ 2 సరిహద్దు పంచుకుంటున్నాయి మేఘాలయను అస్సాము, 885 కిలోమీటర్లు। అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 ప్రకారం అస్సాం నుంచి మేఘాలయ వేరు చేశారు, కాగా ఈ చట్టాన్ని మేఘాలయ సవాల్ చేసింది, దీంతో ఈ వ్యవహారం వివాదంలోకి దారితీసింది। అప్పటి నుండి ఇప్పటి వరకు అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది, ఇప్పుడు కొంతవరకు కూడా ఈ అంటే వీళ్ళకున్న ఏవైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాయో వాటిని ఈక్వల్గా షేర్ చేసుకుంటూ వివాదాలు లేకుండా ఉండేలా ఈ ముసాదాని తయారు చేశారు। తర్వాత 2nd, మహిళలకు మరింత న్యాయం సహాయం కోసం జాతీయ మహిళా కమిషన్ ఎక్కడ లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించింది, న్యూఢిల్లీ అండి। ఓకే, చూడండి, మహిళలకు ఇంకా న్యాయ సహాయం మరింత పెంచడం కోసం నేషనల్ ఉమెన్ కమిషన్, చూడండి, నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్,
ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో 29 మార్చి 2022న లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించింది. అయితే ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఏం చేస్తుందంటే, సో ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు న్యాయపరంగా సలహాలు సూచనలు వీటన్నింటినీ ఇవ్వడానికి ఒక సింగిల్ విండోగా పనిచేస్తుంది ఇది. ఓకే, అండ్ ఓన్లీ ఇది ప్రజెంట్ ఢిల్లీలోనే కాకుండా ఏవైతే రాష్ట్ర మహిళా కమిషన్స్ కూడా ఉన్నాయో అండర్ ఈ నేషనల్ ఉమెన్ కమిషన్స్ కమిషన్లో వాటికి దాని కింద ఉండే స్టేట్ కమిషన్ ఉమెన్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఈ పర్టికులర్ ఈ విండోస్ని ఈ పర్టికులర్ ఏదైతే మనం చెప్పుకుంటున్నా ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఉన్నాయో వాటిని రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసి మహిళలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని చర్చలు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో అది అక్కడ కూడా డెవలప్ చేసి మహిళలకు మరింత న్యాయ సహాయం చేయడం కోసం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ప్రాసెస్ ఉంటాయి. ఒక ఉమెన్ అనేది నేషనల్ కమిషన్ వరకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఆర్జీ పెట్టుకుని అవి ఇవి చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని తగ్గించడం కోసం ఒక సింగిల్ విండో కింద పనిచేస్తుంది అన్నమాట ఈ పర్టికులర్ మనం చెప్పుకున్న ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్. తర్వాత 18వ బిమ్స్టెక్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? కొలంబో అండి. కొలంబో అంటే శ్రీలంక. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, కొలంబోలో జరిగిన 18వ బిమ్స్టెక్ మంత్రివర్గ సమావేశం అండి, మంత్రివర్గ సమావేశం. ఇందులో ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు పాల్గొన్నారు. డాక్టర్ జయశంకర్ తన ప్రసంగంలో ఏం మాట్లాడారంటే, ఈ మీటింగ్ దేనికి ఉపయోగపడాలని ఆయన అభిప్రాయపడ్డారంటే, అన్ని రంగాల మీద సహకారం, కనెక్టివిటీ, ఎనర్జీ కావచ్చు, సముద్ర సహకారం కావచ్చు, అదేవిధంగా కౌంటర్ టెర్రరిజం కావచ్చు, తర్వాత ఫెర్రీ రిలేటెడ్ సేవలు కావచ్చు, వాటర్ సౌకర్యాలు కావచ్చు, కోస్టల్ షిప్పింగ్ కావచ్చు, మోటార్ వాహనాలు, ఇలాంటి విషయాలు అన్నింటి మీద కూడా హింసాత్మకమైన తీవ్రవాదం, జాతీయ నేరాలు, సైబర్ దాడులు, నార్కో ట్రాఫికింగ్ ఇలాంటి వాటి మీద ఈ బిమ్స్టెక్ కంట్రీస్ అన్ని కూడా దృష్టి పెట్టి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్, దీన్నే బిమ్స్టెక్ అంటారు. ఇది ఒక ప్రాంతీయ బహుపాక్షిక సంస్థ. దాని సభ్యులు బంగాళాఖాతం యొక్క సముద్ర తీరం మరియు పక్కనే ఉన్న ప్రాంతాల్లో ఒక అనుబంధ ప్రాంతీయ ఐక్యతను ఏర్పరుస్తారు. అంటే ఏం లేదండి, ఈ బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో బంగాళాఖాతాన్ని ఆనుకున్న దేశాలన్నీ కూడా ఇందులో సభ్యతత్వం కలిగి ఉంటాయి. అయితే ఇందులో 7 సభ్యులలో 5 దక్షిణాసియాకు చెందిన వారు ఉన్నారు. ఏంటి, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్, శ్రీలంక. 2 దేశాలు ఉన్నాయి, మయన్మారు, థాయిలాండ్. తర్వాత 4 అంటే ఈ పర్టికులర్ బిమ్స్టెక్లో ఉండే సభ్య దేశాలు అవి. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారుల కోసం 5.21 లక్షల ఇళ్లను ప్రారంభించారు ఏ రాష్ట్రంలో ఈరోజే? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారులకు 5.21 లక్షల ఇళ్లను ప్రారంభించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ కింద. యాక్చువల్గా దీనికోసం పర్టికులర్గా గృహప్రవేశ్ అనే ఒక కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో భాగంగా వీటి యొక్క లబ్ధిదారులకు ఇల్లును ఇవ్వడాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది 2022 నాటికి పట్టణ పేదలకు సరసమైన గృహాలను అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం యొక్క చొరవ అని చెప్పాలి. యాక్చువల్గా ఇందులో ఒకటి ఉందండి, ఒకటి రూరల్, ఒకటి అర్బన్. ఈ పిఎంఏఏవై అర్బన్, రూరల్ ఉన్నాయి. రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో పేదలు అంటే నిరుపేదలకి ఇల్లు ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. అండ్ ఈ పథకం మొదట జూన్ 2015 స్టార్ట్ అయింది, అప్పటి నుండి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నెక్స్ట్, 5th అండి, ఫెడెక్స్ యొక్క కొత్త సీఈఓగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చేసి రాజ్ సుబ్రహ్మణ్యం. చూడండి, అంతర్జాతీయ కొరియర్ డెలివరీ సంస్థ ఫెడెక్స్ అండి, చాలా పెద్ద కంపెనీ. దీనికి భారతీయ సంతతికి చెందిన రాజ్ సుబ్రహ్మణ్యం సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఆ ఫెడెక్స్ సంస్థకి చైర్మన్ అండ్ సీఈఓగా ఉన్న ఫ్రెడరిక్ వి స్మిత్ స్థానంలో రాజ్ సుబ్రహ్మణ్యం బాధ్యతలు తీసుకుంటారు. అండ్ జూన్1వ నుంచి ఫెడరిక్ తన బాధ్యతల నుంచి తప్పుకొని ఉన్నారు. అప్పటి నుండి రాజ్ సుబ్రహ్మణ్యం గారు ఆ పదవిని తీసుకుంటారు. అండ్ టెన్నీ సెసీలో ఫెడెక్స్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ కంపెనీలో సుమారు 600,000 ఎంప్లాయీస్ ఉన్నారు. 2020లో ఫెడెక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు ఆ బోర్డుకి. తర్వాత 6th, ఏ మధ్య అమెరికా దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? అంటే ఎల్ సాల్వాండర్ అండి. చూడండి, ఎల్ సాల్వాడర్ ఎల్ సాల్వాడర్ మార్చి 27, 2022న ఎమర్జెన్సీని ప్రకటించుకుంది ఆ దేశానికి. అక్కడ ఎందుకు అంటే
పర్టికులర్గా కొన్ని గ్యాంగ్స్ టెర్రర్ గ్యాంగ్స్ కావచ్చు రౌడీ గ్యాంగ్స్ కావచ్చు ఆ దేశం మొత్తం మీద కదలికలు ఏర్పాటు చేసి విధ్వంసం సృష్టించి కొంతమందిని చంపేశాయి అన్నమాట. ఒకే రోజు దగ్గరగా 15 మందిని వరుసగా చంపేయడం, మొత్తంగా ఇప్పటివరకు 61 మందిని చంపేయడం జరిగిందనమాట. కాబట్టి వీటిని ఆపడం కోసం ఎల్ సల్వండర్ కంట్రీ వచ్చేసి పర్టికులర్గా ఈ ఎమర్జెన్సీని అయితే విధించింది. ఓకే, తర్వాత 7th వన్, కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మ్యూజియం పేరు మార్పు చేసింది, కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ చూసుకున్నట్టయితే పిఎం మ్యూజియం అండి. నెహ్రూ మ్యూజియం పేరును మార్చాలని కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై మ్యూజియాన్ని పిఎం మ్యూజియంగా మార్చింది. దేశానికి ప్రధానులుగా పనిచేసిన 14 మంది మాజీ ప్రధానులకు చెందిన జ్ఞాపకాలను ఇక్కడ భద్రపరుస్తున్నారు. అంబేద్కర్ జయంతి రోజున అంటే 14న ప్రధాని నరేంద్ర మోదీ మ్యూజియాన్ని పర్టికులర్గా ఏంటంటే మ్యూజియాన్ని ప్రారంభించింది. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంలో మాజీ ప్రధానులందరి రచనలు ప్రదర్శించనున్నట్లుగా పేర్కొన్నారు. గుర్తుపెట్టుకోండి, పేరు ఏంటండి, ప్రధానమంత్రి పిఎం మ్యూజియం, నెహ్రూ మ్యూజియం అండి. తర్వాత 8, 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒడిశా అండి. జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 20th ఎడిషన్ మార్చి 28న భువనేశ్వర్లో, ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్లో కళింగ స్టేడియంలో స్టార్ట్ అయింది. మార్చి 31న ఎండ్ అవుతుంది. ఇండియన్ ఆయిల్ నిర్వహించే ఈ కార్యక్రమంలో భారతదేశంలో కొన్ని ప్రాంతాల నుండి దాదాపుగా 1200 మంది అథ్లెట్లు పాల్గొంటారు. భువనేశ్వర్లో కళింగ అథ్లెటిక్స్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ను ఒడిశా క్రీడామంత్రి తుషార్ కాంతి బెహరా స్టార్ట్ చేశారు. జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 25% మహిళలకు అవకాశం అయితే ఇచ్చారు. తర్వాత 9, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇటీవల ఇంక్, గుర్తుపెట్టుకోండి, ఇంకు తయారీ యూనిట్ వర్ణికను ఎక్కడ ప్రారంభించారు? ఆ సంస్థ పేరు వర్ణిక. ఆన్సర్ వచ్చేసి మైసూర్ అండి. మైసూర్ అనేది కర్ణాటకలో ఉన్న ప్రాంతము. శ్రీ శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్ అయిన మైసూర్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ సంస్థలో ఆయన ఇంకు తయారీ యూనిట్ వర్ణికని ప్రారంభించడం జరిగింది. ఇకపై పర్టికులర్గా మనం నోటు ముద్రణ చేస్తారు కదా, వాటికి కావాల్సిన ఇంకును ఈ సంస్థ తయారు చేస్తుంది. తర్వాత 10, ఇటీవలే ఏ దేశ ప్రధానమంత్రిగా రాబర్ట్ అబేలా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే మాల్టా. మాల్టా ప్రధానమంత్రి, మాల్టా అనేది యూరోపియన్ యూనియన్లో ఒక కంట్రీ అండి, యూరోపియన్ యూనియన్ కంట్రీ అన్నమాట మాల్టా అనేది. దీనికి ప్రధానమంత్రిగా రాబర్ట్ అబేలా తిరిగి మళ్ళీ 2022లో కూడా ఆయనే మళ్ళీ అత్యధిక మెజారిటీతో ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది 2వ సారి. ఆయన పాలక లేబర్ పార్టీ నుండి 2nd టర్మ్లో ఆయన ఎలక్ట్ అయ్యారు. మాజీ లేబర్ పార్టీ నాయకుడు మరియు ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ రాజీనామా చేసిన తర్వాత 2020 జనవరిలో అబేలా ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఆయనే గెలవడం జరిగింది. తర్వాత 11, వింగ్స్ ఇండియా 2022లో జనరల్ కేటగిరీ కింద ఉత్తమ విమానాశ్రయంగా అంటే బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఏ విమానాశ్రయం ఎంపికైంది లేదా ఏ విమానాశ్రయం అవార్డు అందుకుంది అంటే కెంపగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. కెంపగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ కెంపగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది బెంగళూరులో బెంగళూరుకు ఆనుకొని లైక్ కర్ణాటకలో ఉంది. ఈ బెంగళూరు సాధారణ కేటగిరీ కింద ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. మరి వింగ్స్ ఇండియా అవార్డు 2022లో ఏవియేషన్ ఇన్నోవేషన్ అవార్డును కూడా గెలుచుకుంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమాన్ని. అండ్ దీని ఉద్దేశం ఏంటంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ఎయిర్పోర్ట్ల యొక్క ప్రాముఖ్యతని, ఎయిర్పోర్ట్ల యొక్క అభివృద్ధిని, అందులో కొత్త కొత్త డెవలప్మెంట్స్ని తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. నెక్స్ట్ 12, స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2022 గ్రహీత ఎవరు? ఆన్సర్ వచ్చేసి విల్ఫ్రైడ్ బ్రూట్సట్. ఓకే, చూడండి, ప్రొఫెసర్ విల్ఫ్రైడ్ బ్రూట్సట్కు స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2022కు అవార్డుకి ఎంపికయ్యారు. పర్యావరణ బాష్పీభవనాన్ని లెక్కించేందుకు ఆయన చేసిన అద్భుతమైన కృషికి ఆయనకి అవార్డు వచ్చింది. విల్ఫ్రైడ్ బ్రూట్సట్ యుఎస్లో కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. అండ్ విల్ఫ్రైడ్ బ్రూట్సట్ భూగర్భ జలాల నిల్వల్లో మార్పులను అర్థం చేసుకోవడానికి కొత్త విధానాలను డెవలప్ చేశారు ఆయన. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నీటి పురస్కారం అని చెప్పాలి, వాటర్ అవార్డు, వాటర్ ప్రైజ్. దీనిని తరచుగా యాక్చువల్గా ఇది నీట్ వాటర్ నోబెల్ అని పిలుస్తారు దీన్ని ఒక విధంగా, ఈ అవార్డుని. ప్రతిష్టాత్మకమైన ఈ బహుమతి 1991 నుండి వ్యక్తులకి అదేవిధంగా సంస్థలకి ఇవ్వడం జరుగుతోంది. తర్వాత 13, యమనోత్సవ కార్యక్రమాన్ని ఏది నిర్వహించింది? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అండి. చూడండి,
आजादी का अमृत महोत्सव वेडुकल्लो भागंगा नेशनल मिशन फर् क्लीन गंगा NMCG यमनोत्सवं निर्वहिंचिंदि। स्वच्छंद संस्थल बृंदंतो कलिसि ई कार्यक्रमान्नि निर्वहिंचारु। ఈ కార్యక్రమం ASITE ఈస్ట్ రివర్ ఫ్రంట్ ITO బ్రిడ్జ్ న్యూఢిల్లీలో నిర్వహించబడింది। యమునా నది యొక్క ప్రాముఖ్యతని, దాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రజలు చేయాల్సింది ఏంటి, దాన్ని క్లీన్గా ఉంచుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటి అనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ యమునోత్సవం యొక్క ఉద్దేశము। ఈ యమునోత్సవంలో వీధి నాటకాలు, లైవ్ పెయింటింగ్లు, ఆధ్యాత్మిక అండ్ శాస్త్రీయ ప్రదర్శనలు, డ్యాన్సు, మ్యూజిక్ మొదలైనవి కార్యక్రమాలు నిర్వహించారు। తరువాత 14 వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమంలో కోవిడ్ ఛాంపియన్ అవార్డును గెలుచుకున్న విమానాశ్రయం ఏది? కోవిడ్ ఛాంపియన్ ఆన్సర్ వచ్చేసి కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి। ఆసియాలోని విమానయాన రంగంలో అతిపెద్ద వ్యాపార సదస్సు అయిన వింగ్స్ ఇండియా 2022లో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కోవిడ్ ఛాంపియన్ అవార్డును గెలుచుకుంది। కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా నుంచి ఈ పర్టికులర్ ఏదైతే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో, ఇది కేరళలో ఉంది, ఈ పర్టికులర్ అవార్డును ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ సుహాన్ అందుకున్నారు। హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయంలో ఈ సదస్సును పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కి నిర్వహిస్తున్నాయి। కోవిడ్ టైంలో ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకి సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడంలో ఈ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసిన ప్రాజెక్ట్ మిషన్ సేఫ్ గార్డింగ్కు ఈ అవార్డు అయితే రావడం జరిగింది। ఓకే, ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫేర్స్ ఒకసారి మనం కిక్ రివ్యూ చేద్దాం। 57గా 2 రాష్ట్రాల సరిహద్దు వివాదాలకు సంబంధించి పరిష్కార ఒప్పందం జరిగిందంటే అస్సాం, మేఘాలయ, తర్వాత మహిళలకు మరింత న్యాయ సహాయం కోసం జాతీయ మహిళా కమిషన్ ఎక్కడ లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించిందంటే న్యూఢిల్లీ, తర్వాత 18వ బిమ్స్టెక్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగిందంటే కొలంబో, తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారుల కోసం 5.21 లక్షల ఇళ్లను ప్రారంభించారంటే మధ్యప్రదేశ్లో, అండ్ ఫెడెక్స్ యొక్క కొత్త సీఈఓగా ఎవరు ఎంపికయ్యారంటే రాజ్ సుబ్రహ్మణ్యం, అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఏ మధ్య అమెరికా దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించిందంటే ఎల్ సాల్వడర్, కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మ్యూజియం పేరుని ఏ పేరుగా మార్చింది అంటే పిఎం మ్యూజియంగా పేరు మార్చింది, అండ్ 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభమైందంటే ఒడిశా, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఇంకు తయారీ యూనిట్ ఎవరినికని ఎక్కడ ప్రారంభించారంటే మైసూర్లో అంటే కర్ణాటక స్టేట్, ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా రాబర్ట్ అబేలా తిరిగి ఎన్నికయ్యారంటే మాల్టా, తర్వాత వింగ్స్ ఇండియా 2022లో జనరల్ కేటగిరీ కింద ఉత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం ఎంపికైంది అంటే కెంపగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం, స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2022 గ్రహీత ఎవరు అంటే విల్ఫ్రైడ్ బ్రూట్సట్, తర్వాత చూసుకున్నట్టయితే యమనోత్సవ కార్యక్రమాన్ని ఏది నిర్వహించిందంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమంలో కోవిడ్ ఛాంపియన్ అవార్డును గెలుచుకున్న విమానాశ్రయం ఏంది అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంది.